స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఓవరాల్ గా ఎన్టీఆర్ బయోపిక్ లో 2019లో వచ్చిన సినిమాలలో మూడవ సినిమాగా చెప్పుకోవాలి. సంక్రాంతికి ఎన్టీఆర్ కథానాయకుడు హాలిడేస్ పనుల ఎంతో కొంత కలెక్షన్లను రాబట్టుకున్న తర్వాత వచ్చిన మహానాయకుడు సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడిన విషయం తెలిసింది. తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ఆ సినిమా. ఓపెనింగ్స్ పరంగా కూడా భారీ స్టార్ కాస్ట్ ఏమాత్రం హెల్ప్ చేయలేకపోయింది ఈ సినిమాకు. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు అలాగే మొదటి రోజు కలెక్షన్స్ కలుపుకొని కేవలం 1,42,000 మాత్రమే వసూలు చేసింది ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా. అదే సమయంలో అనేక అవరోధాలను ఎదుర్కొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఓవర్సీస్ మార్కెట్ లో ప్రీమియర్ షోలు మొదటి రోజు కలెక్షన్లతో కలుపుకొని 1,55,000 పైగా డాలర్స్ ను వసూలు చేసి భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకే భారీ షాక్ ని ఇచ్చింది. ఇక హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమానే కాకుండా ఏకంగా సంక్రాంతికి రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసి ఎక్కువ వసూళ్లు అందుకొని సంచలనం సృష్టించడం విశేషం. ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి రోజు 6,28,000 వసూలు చేయగా ఎన్టీఆర్ మహానాయకుడు 1,60,000 మాత్రమే వసూలు చేసింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రం మొదటి రోజు ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఏకంగా 6,42,000 పైగా గ్రాస్ ను వసూలు చేసి దుమ్ము దులిపేసింది. దాంతో మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఎన్టీఆర్ మహానాయకుడు అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలకు భారీ షాక్ ఇచ్చే రేంజ్ లో వసూలను అందుకుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.